అదేవిధంగా అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశం మన నాయకుల అందరిలో కూడా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఈ నగర ఎలక్షన్లో కూడా మనకు ఇంతకుముందు 38 వార్డు కట్టు ఉంటే వార్డ్స్గా విభజిస్తే ఇప్పుడు ఒకటి 48 సీట్లు దించడం జరిగింది మున్సిపాలిటీ. అయితే ఆ 48 వార్డులో కూడా ఏ రిజర్వేషన్కు ఎవరు చెందుతారు, ఏ కార్యకర్త ఎక్కడి నుండి పోటీ చేస్తాడు, ఏ కార్యకర్త బలం ఎంత, అవన్నీ చర్చించుకోవడానికి ఈ ఒక కమిటీగా మనం ఇప్పుడు కూర్చుండడం జరిగింది, మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా ఏ వార్డులో కూడా ఎవరెవరైతే నేను పోటీ చేస్తా అని చెప్పని వాటి గిట్ట మీరు చూపించినట్టయితే ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసి మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గెలుపు గుర్రాలకు పట్టం కట్టే విధంగా ఎవరైతే గెలిచే విధంగా ఉన్నారో స్వార్థం లేకుండా ఎవరి మీద కక్షలు లేకుండా ఎవరైతే గెలుపు గుర్రాలుగా ఉన్నారో మనము ఇప్పటికే దాదాపుగా 48 వార్డులు నా దగ్గరికి 65 అప్లికేషన్ ఫామ్స్ వచ్చినాయి. 65 మంది పేర్లతో నాకు అప్లికేషన్ ఫామ్స్ వచ్చినాయి. ఎక్కువ వార్డు 2-3 కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కూడా రావడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అవన్నింటి కూడా మనం పెద్దలకు అప్పచెప్పినట్టయితే వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఎవరికి ఏం బలం ఉంది, ఏ సామాజిక వర్గం ఏముంది, ఎవరికి రిజర్వేషన్ ఉంది, మహిళా రిజర్వేషన్ ఎక్కడ ఉంది, చైర్మన్ స్థానాన్ని ఏ విధంగా మనం కైవసం చేసుకుంటాం, ఈసారి ఇంతకుముందు చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉందో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉందో, ఎక్కడైతే విఫలమైంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను మనం ఏ విధంగా లేవనెత్తినట్టయితే మనం ఇక్కడ జెండా వస్తాం అని చెప్పాలి. ఒకే ఒక్క అధ్యాయంతో ఇవాళ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి రాష్ట్రం అంతటా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. అనేక మంది ముఖ్యంగా యువత ఈ ఆన్లైన్ సభ్యత్వం ద్వారా సభ్యత్వం చేసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మరి అతిపెద్ద పార్టీ. మాకు 12 కోట్ల సభ్యత్వం ఉంది. మరి చైనాలో 8 కోట్ల ఉన్నటువంటి సభ్యత్వాన్ని దాటి 12 కోట్ల సభ్యత్వం చేసినటువంటి ప్రపంచంలోనే పెద్ద పార్టీ మాది. మరి ఈ రాష్ట్రంలో కూడా 18 లక్షల మెజార్టీ, 18 లక్షల సభ్యత్వం ఉంది. మరి దీనికి ఆ సభ్యత్వానికి అడిషనల్గా మరి 20 లక్షల సభ్యత్వం చేసే టార్గెట్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుండి మంచి స్పందన ఉంది, అందరు ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇదే సమయంలో మరి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ దూకుడుకు భయపడి హడావిడిగా ఎలక్షన్ పెడుతున్నారు. మరి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇంత హడావిడి చేయడానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో తొందరపడి ఎన్నికలకు పోవడం జరిగింది. మరి ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. మొత్తము జగిత్యాల పట్టణంలో ఉండే 48 వార్డులో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని చోట్ల కూడా మాకు ప్రజల నుండి స్పందన ఉంది. ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే గతంలో పార్టీలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలను తీర్చలేక మరి గతంలో ఉన్నటువంటి సమస్యలు వాగ్దానం చేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యావార్ రోడ్డు సమస్య, మరి ఈ యావార్ రోడ్డు సమస్య ఇప్పుడు కాదు 15 సంవత్సరం నాంతా ఉంది. గతంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సార్లు మొన్న ఎలక్షన్లో కూడా వాగ్దానం చేసి కూడా మరి ఇప్పటివరకు దాన్ని చేయలేదు. టౌన్ హాలు
ఏదైతే ఉపయోగం చేయకుండా, ఏదైతే ఉపయోగానికి దాన్ని పర్పస్ఫుల్గా ఉపయోగించకుండా కేవలం రెవెన్యూ కోసం చిన్న చిన్న వ్యాపారస్తులకు రెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి 90లలో కట్టినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో, మరి మార్కెట్లో ఈరోజు పందులు కుక్కలు వాటి ఆవాసంగా మారింది. దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు. మరి ఇవన్నీ కేవలము రాజకీయ నాయకులు రాజకీయమైన దృష్టితో ఈ రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నందువల్ల సాధ్యం కాలేదు. మరి ఈరోజు పట్టణంలో అభివృద్ధి కోసం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కావచ్చు, మరి కేంద్రం నుండి వస్తున్న నిధుల ఆధారం ఏదైతే 14th ఫైనాన్స్, ఇప్పుడు రాబోయే 15th ఫైనాన్స్ ద్వారా నిధులు వస్తూ ఉన్నాయి. మరి 14th ఫైనాన్స్ ద్వారా వచ్చిన నిధులు తప్ప ఈ మన జగిత్యాల అసెంబ్లీలో ఉన్న గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రం నుండి రాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీ ఈ అసెంబ్లీకి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అనేక అవకాశాలు ఇచ్చారు వాళ్ళు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించాలంటే ఆ పరిష్కరించగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దయచేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మీ జగిత్య ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. కేంద్రం నుండి వస్తున్న నిధుల ద్వారా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకొని, ఎందుకంటే పార్లమెంట్ ఎంపీ గారు ఇక్కడ మనకు అరవింద్ గారు ఉన్నారు, మరి ప్రత్యేకమైన నిధులు కేటాయించి జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని సందర్భంగా అందరూ కూడా వాగ్దానం చేస్తూ జై హింద్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరంలో దిగడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గం కూడా ఉన్న ప్రజలందరూ కూడా మేధావులు, యువకులు, మహిళలు, రైతులు అందరు కలిసి అరవింద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. అంతకుముందు అరవింద్ గారు గెలవకముందు కేసీఆర్ గారి స్పీచెస్ కానీ కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే మిగతా ప్రతిపక్ష పార్టీలను కానీ అందరూ కూడా అవహేళన చేస్తూ ఎకశకలం చేస్తూ మాట్లాడేది. కానీ ఇవాళ సెట్ రైడ్ అయిపోయి బరాబర్ లైన్లో మాట్లాడుతుంటు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న జగిత్యాల, కొరుట్ల, నిజామాబాద్ ప్రజలందరూ కూడా కవితను ఓడించి, ఏదైతే అభివృద్ధి చేయని కవితను ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్ల నోరు మూసినట్టు అయింది. కేసీఆర్ యొక్క ఒక్క చెంపదెబ్బ కొడితే కళ్ళు ఎట్లా బయలు కమ్ముతాయో అట్లా కమ్మడం జరిగింది. ఇవాళ మనం చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల సందర్భంగా మేము అన్ని పార్టీలకు సంబంధించిన చాలామంది నాయకులు బీజేపీకి వస్తున్నారు. అట్లాగే మేము నిజాయితీ కలిగి ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల ఒక విశ్వాసం ఉండి మేము పోటీ చేస్తామనే కొత్త వాళ్ళను కూడా మేము పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నాం. మంచి అభ్యర్థులను మేము నిలబెడతాం. ఎందుకంటే ఈ జగిత్యాల మున్సిపాలిటీ చూసినట్టుంటే దాదాపు ఎక్కువ కాలం కాంగ్రెస్ వాళ్ళ హయాంలో మున్సిపాలిటీ నడుస్తూ వచ్చింది. ఇవాళ వారిని దూషించడం కాదు కానీ ఇవాళ ఈ ఏదైతే జగిత్యాల మున్సిపాలిటీ ఉందో, మున్సిపాలిటీ ఇలా ఉండడానికి కారణం మాత్రం పక్కా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకొరకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల నిధులు పంపించినప్పటికీ కూడా ఆ నిధులన్నీ కూడా సక్రమంగా వినియోగించిన కారణం వల్ల జగిత్యాల పట్టణం మొత్తం కూడా ఒక మురికి దుర్గంధమైన సిటీగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిపిస్తే మేము అంటున్నాం ఏంటంటే మన కేంద్రంలో ఉన్న మన నాయకులతో మాట్లాడి అమృత్ సిటీగా, ఎందుకంటే స్మార్ట్ సిటీకి ఇంకా అనుకూలమైన ఏది జనాభా లేదు కాబట్టి అమృత్ సిటీగా వచ్చేలాగా మన అరవింద్ గారితో రిప్రజెంటేషన్ చేయించి తప్పకుండా అసలు ఈ జిల్లా అయినందుకు ఇప్పటికే దీని రూపురేఖలు మారిపోయి ఒక పట్టణ వాతావరణం, పట్టణ స్థాయి దీనికి రావాల్సి ఉండే. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది పూర్తిగా వెనుకబడిపోయింది. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీజేపీకి అవకాశం ఇస్తే పక్కన ఉన్న కరీంనగర్ చూడండి. కరీంనగర్లో విద్యాసాగర్ రావు గారు, విద్యాసాగర్ ఎంపీ ఉన్నప్పుడు
దాన్ని స్మార్ట్ సిటీగా చేస్తే ఇవాళ అత్యధికమైన నిధులతో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. అట్లాంటి అభివృద్ధి ఇక్కడ జగిత్యాలలో కావాలంటే ఖచ్చితంగా బీజేపీ మీరు ఓటేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఈ జగిత్యాల పట్టణంలో ఎవరికి ఉద్యోగం రాలే, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు రాలే. వాళ్ళు ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వారు చేసిన ఏదైతే నాటేషన్ చేసిన దాంట్లో ఏదైతే ఇండ్ల కొరకు ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ కొత్తగా అక్కడే డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఇది ఎట్లా ఉందంటే పాత సీసాలో కొత్త సారా పోసి మళ్ళీ ఏదో చూపించే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇవాళ నేను మీ అందుకొరకు అంటున్నాం, తప్పకుండా బీజేపీని గెలిపిస్తే ఒక నీతివంతమైన పాలన జగిత్యాలకు వస్తుంది. గతంలో చూసాం మెట్రెల్లో అక్కడ ఉన్న ఏదైతే పర్సంటేజ్ పంచుకోవడానికి కొరకు వాళ్ళందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్ నడుస్తున్న తరుణంలోనే వాళ్ళు కొట్టుకొని పోలీస్ కేసులు పెట్టుకోవడం జరిగింది. అట్లాగే కోర్టులలో కూడా ఇక్కడ కూడా వచ్చిన డబ్బుల్ని పంచుకోవడానికి కొరకు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కొట్లాడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని కాంక్షించే ప్రజలకు, ముఖ్యంగా యువకులకు, మేధావులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా మేము పార్టీలో చేర్పించుకుంటున్నాం. వాళ్ళ అభ్యున్నతి కొరకు ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందనే మాకు సంకల్పంతో పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎట్లాగైతే అరవింద్ గారి దాంట్లో ఒక బ్రహ్మాండమైన వేవ్ వచ్చింది, వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ఆలోచించారు. ప్రజలందరూ ఆలోచించడం వల్ల ఇవాళ అరవింద్ గారు గెలవడం జరిగింది. అరవింద్ గారు కూడా మన ఎంపీ గారు కూడా జగిత్యాల కానీ 5 మున్సిపాలిటీ ఉన్నాయి మన జిల్లాలో, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, రాయకల్, ధనపురి. ఈ 5 మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగడేయడం కొరకు అరవింద్ గారు కూడా ఖచ్చితంగా వార్డు తిరిగి గెలిపించడానికి వారు సమయం ఇస్తామన్నారు. కాబట్టి తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఈ రోజు నుంచే మొట్టమొదటి మనకు ఎన్నికలు ఇంకా రిజర్వేషన్లు కావడానికి వరకు ఇంకా 4-5 రోజులు ఉంది. కాబట్టి ఒక 5 రోజుల్లో బీజేపీ సభ్యత్వం ముగించుకొని రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మనందరం కూడా ఎక్కడ పోటీ చేసి అక్కడ వార్డులలో మీరు బాగా పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా విజయం దిశలో మళ్ళీ, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి మనం దిక్కు మెంబర్షిప్ తర్వాత వార్డులలో పోటీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మధ్యలో మనం కలుద్దాం. మనం విజయం సాధించే వరకు కూడా మీరందరూ ఈ నెల 15 రోజులు తప్పకుండా సమయం ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నా. అట్లాగే జగిత్యాల ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ పాలన వస్తే ఒక్కసారి ఎట్లా ఉంటుందో చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ టీడీపీ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూశారు, ఎక్కడ వేసిన గుంగలి అక్కడే ఉంది. తప్పకుండా బీజేపీని ఒక నీతివంతమైన నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న పార్టీని మీరు ఇక్కడ గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి దిశలో జయించాలని మేము అందరం తీసుకెళ్తామని చెప్పి చెప్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల ఆకర్షితులై మరి వారు అందిస్తున్నటువంటి పాలన అంత్యోదయ సిద్ధాంతం కోసం వారు పనిచేస్తున్నటువంటి తపన, ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేయాలనే సంకల్పంతో వారు పనిచేస్తూ ఉన్నారు. మరి దేశ భద్రత విషయం కోసం వారు దేశ విదేశాలతో పెట్టుకున్నటువంటి సంబంధాలు మనందరికీ తెలుసు. మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఈ మధ్య ఆకర్షితులై అనేక మంది పార్టీలోకి రావడం జరుగుతుంది. మరి ఈరోజు మరి గుడాల రాజేశం గౌడ్ గారు ఏదైతే వారు ప్రముఖ వ్యాపారవేత్త, వారు పార్టీలకు రావడం కోసం సిద్ధంగా ఉన్నారు. మొన్న పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారిని మరి వ్యవస్థాపక కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. వారు రాబోయే ఆదివారం, ఏదైతే ఎల్లుండి వచ్చే ఆదివారం నాడు మన ఎంపీ గారు అరవింద్ గారి చేతుల మీదుగా వారు పార్టీలోకి చేరబోతున్నారు.